హాయ్ ఫ్రెండ్స్, కిట్టు టాక్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ద హర్ట్ లాకర్ హాలీవుడ్ మూవీ 2008లో రిలీజ్ అయింది. ఇది ఏకంగా అప్పుడు 6 ఆస్కార్ అవార్డులు అయితే గెలుపొందిందనమాట, అది కూడా అవతార్తో పోటీ పడి మరి. సో ఈ మూవీ ఇప్పుడు ఎలా ఉంది, ఇది తెలుగు ఆడియోలో అవైలబుల్ ఉంది కాబట్టి ఇప్పుడు చూడొచ్చో లేదా అనే విషయాలు మాట్లాడుకుందాం. ఫ్యామిలీతో కూడా చూడొచ్చో లేదా మాట్లాడుకుందాం. అయితే అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు నెట్లో కానీ ఓటీటీలో కానీ వచ్చే ప్రతి ఒక్క హాలీవుడ్ మూవీ రివ్యూ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. ఓకే, ఈ మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది క్యాథరిన్ బిగిలో, అంటే మన జేమ్స్ క్యామరన్ భార్య. జేమ్స్ క్యామరన్ గురించి మనకు తెలుసే కదా, టైటానిక్ అవతార్ తీసిన అతని భార్య, కాకపోతే వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు. ఈ మూవీకి 6 ఆస్కర్ అవార్డ్స్ అని చెప్పాను కదా, ఇందులో బెస్ట్ ఫిల్ము, బెస్ట్ ఎడిటింగు, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ డైరెక్షన్ ఇవన్నీ విభాగాల్లో కూడా ఇదైతే అవార్డులు అయితే గెలుపొందింది. కాకపోతే ఈ 6 అవార్డులు ఇవ్వడం పట్ల అప్పుడు చాలా వ్యతిరేక అనుభవాలు ఎదురయ్యాయి అన్నమాట. ఎందుకంటే ఈ మూవీ చూడగానే నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు, ఎందుకు ఇన్ని అవార్డులు ఇచ్చారా బాబు అని అంటే అయితే అనిపించింది. మీరు కూడా చూడండి, మీకు తెలుస్తుంది. దీన్ని విమర్శించడం అయితే కాదు, ఎందుకంటే 2008లో వచ్చింది, ఇప్పుడు దీని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. సరే, ఇందులో స్టోరీ ఏంటంటే 2004 బాగ్దాద్లో అంటే ఇరాక్లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని అయితే ఈ మూవీ అయితే ఉంటుంది. అయితే వేరే దేశానికి ఈ దేశానికి యుద్ధము అలా ఏం చూపించరు, కాకపోతే ఆందోళన కార్లు ఉంటారు కదా, ఆత్మాహుతి దాడులని కారులో బాంబులు పెట్టి వెళ్ళిపోతారు, అలాంటి బాంబుల్ని ఈ హీరో వాళ్ళ టీము ఎలా డిస్పోజ్ చేశారు పేలకుండా అనేది స్టోరీ అనమాట. ఎక్కడెక్కడ పాతి పెట్టుంటారు వాటిని తీయడం, వెలికి తీయడం, దాని గురుండి మొత్తం బేస్ చేసుకుని అయితే ఈ మూవీ అయితే ఉంటుంది. ఇందులో హీరో కూడా ఇలా తీసే ఎక్స్పర్ట్ అనమాట. సో వీళ్ళ టీము ఎలాగ నార్మల్ పరిస్థితులు రావడానికి ఎలా కృషి చేశారు, ప్రజలను ఎలా కాపాడారు అన్నది స్టోరీ. ఫ్రెండ్స్, ఈ మూవీలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో కూడా చూసి మీరు ఎంజాయ్ అయితే చేయొచ్చు. కాకపోతే 6 ఆస్కర్ అవార్డులు ఎందుకు ఇచ్చారు ఈ మూవీకి అని తెలుసుకోవడానికి అయితే చూసి ట్రై చేయొచ్చు, కానీ నార్మల్గా అయితే మీకు పెద్ద నచ్చకపోవచ్చు. ఇది ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ లాగైతే ఉంటుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగు 2.5/5. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని హాలీవుడ్ మూవీస్ రివ్యూస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. నాకు కొంచెం గొంతుకు బాగలేదు కానీ వీడియో అయితే చేస్తున్నాను. నెట్లో వచ్చే ఇంటర్నెట్లో వచ్చే తెలుగు డబ్బింగ్ ఆడియోలు ఉన్న అన్ని మూవీస్ కూడా మీకు రివ్యూ ఇస్తాను. సబ్స్క్రైబ్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. జై హింద్.